घटाद्रि समं स्थानम् ब्रह्माण्डे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। शिवुडु संस्कृतम् శివ హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం సౌమ్యం అని అర్థాలున్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు పశుపతిగాను లింగం రూపంలోను సింధు నాగరికత కాలానికే పూజలందుకున్నాడు. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్నారు. శైవంలో శివుని పరమాత్మగాను ఆదిదేవునిగాను భావిస్తారు. అయితే స్మార్తం వంటి ఇతర హిందూ శాఖలలో దేవుని అనేక రూపాలలో ఒకనిగా పూజిస్తారు. వైష్ణవంలో శివుని విష్ణువు రూపంగా భావిస్తారు. శివుని ప్రత్యేకంగా ఆరాధించే హిందూ మతస్థులను శైవులంటారు. శైవం వైష్ణవం శాక్తేయం హిందూ మతంలోని మూడు ముఖ్యమైన సంప్రదాయాలు. వినాయకుడు కుమారస్వామి అశోక సుందరి జ్యోతి మానసలు పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు. శివ శబ్ద అర్థాలు. సవరించు. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. ఎక్కడి నుండైనా ఎక్కడికైనా ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు, రూపాతీతుడు. అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం కంచి కైలాసనాథ ఆలయ శివలింగం నటరాజ నృత్య భంగిమలో పరమ శివుడు. ఆది శంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషము లేనివాడు. అంటే ప్రకృతి యొక్క సత్వ తమో రజో గుణాలేవి అంటనివాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకలజనులని పరిశుద్ధం చేయువాడు. స్వామి చిన్మయానందుల వారి ప్రకారం శివుడు అనగా అనంత పరిశుద్ధుడు. ఏ గుణములు అతడిని కళంకితుడిని చేయలేనివాడు.